क्रांते विश्वक्रांते वसुंधरा जनसाधार्य शुजाम रक्षस्त मां ब्रेवते भूमिधेनुत्थरणी लोकधारिणी उद्धृता शिवरा हेव्यासुतेन प्रसुनो सेसहस्रांते वसुंधरा जनसाधारयस्यामि रक्षस्व मां ब्रेवते भूमिधेनुद्धरणी लोकधारिणी उद्धृता शिवरा हेन पुष्टेन भोस्वहवं दस्तरमेदर्मरिण्यं ैराज्यम पारमेष्टिकं राज्यं महाराज्यमाधिपत्यम् अयं समुद्रपर्यायास्यास्तारभौमश्चार्वायुः आं धारावराद्धातुर्व्यै समुद्रपर्यं ताया एकराळदि दशस्करं बलवन्तं ॐ धारावरस्त ॐ राजाधिराजाय प्रसंयदाहिने नमो జరుగుతాయిపోతాయి రెడీ రెడీ కెమెరా క్లాపింగ్ మొత్తం షాట్ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం అండి. SV2 ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 1 నాంది ఈరోజు ప్రారంభమైందండి. విజయ్ గారు ఈ సినిమాకి డైరెక్టర్గా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అండ్ వెరీ యంగ్ టీమ్ అండి. అండ్ చాలామంది కొత్త వాళ్ళతో, అంటే నేను పనిచేయని వ్యక్తులతో పనిచేస్తున్నాను. అప్పు రవి గారు ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నాను ఈ సినిమాతోటి. కుదిరింది బ్రహ్మకళ్ళి గారు, ఆ డైరెక్టర్ సిద్ధ కెమెరామ్యాన్ గారు, అలాగే మన హరిచరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మా వెంకట్ గారు, చోట ప్రసాద్ గారు ఎడిటర్ గారు అందరూ. సో ఇట్స్ గోన్ బి ఏ క్రైమ్ డ్రామా అండ్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇంకోటి ముఖ్యంగా నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, సతీష్ విఘ్నేష్ అంటే సత్మానం భావతి డైరెక్టర్ కాదండి, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఈయన సతీష్ విఘ్నేష్ గారు. సో చాలామంది ఫస్ట్ ఈ సినిమా చెప్తుంటే సతీష్ విఘ్నేష్ అంటే ఆయన అని అడుగుతున్నారు, కాదు అదే చూసుకోండి క్లారిఫై దాట్ అండి. సో ఇట్స్ గోన్ బి ఇంటెన్స్ ఫిల్మ్. మళ్ళీ అంటే కామెడీ కాకుండా కొంత ఆ జానర్ కాకుండానండి ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఐ థింక్ సో ఐ చాలా కష్టపడి, అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంటర్టైన్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. హలో, మీడియా పీపుల్ థ్యాంక్స్ బాయ్ వచ్చినందుకు. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, మా సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడగగానే డైలాగ్ రాస్తాను మా అబ్బురావు గారికి, మా డైరెక్టర్ బ్రహ్మ గారికి, మా డీఓపీ సిద్ధ్, మా ఎడిటర్ చోటకాయ ప్రసాద్, మ్యూజిక్ శ్రీచరణ్ గారికి, నాకు స్టోరీ ఇచ్చిన నా ఫ్రెండ్ వెంకట్కి, అందరికి థ్యాంక్స్ అండి. ఇది బేసిక్గా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. క్రైమ్ థ్రిల్లర్లోనే ఒక చిన్న ఒక సోషల్ ఎలిమెంట్ మిక్స్ చేసుకొని చేస్తున్నాం. డెఫినెట్గా బాగుంటుంది. కొత్తదని చెప్పాను కానీ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇందాక నరేష్ గారు చెప్పినట్టు నేను కొత్త సతీష్ వేగేసినని ఫస్ట్ టైం ఈ మూవీ ప్రొడ్యూస్ చేసినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు ఈవీవీ గారు అంటే చాలా ఇష్టం. నాకు చాలా సన్నిహితులైన వాళ్ళ అబ్బాయి నరేష్ గారితో ఈ సినిమా చేస్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ఒక కొత్త స్టోరీతో ఈ సినిమా మొదలుపెట్టాం.
22nd ఆఫ్ దిస్ మంత్ జనవరి 22nd నుంచి రెగ్యులర్ షూట్కెళ్ళి కంటిన్యూస్ షెడ్యూల్లో మార్చ్ 15-17 కల్లా కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశం, సమ్మర్కి రిలీజ్ చేద్దాం అండి. అండ్ బ్రహ్మాండమైన టీం ఉంది, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అలాంగ్ విత్ ద టీమ్. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే అందరికీ మా టీం అంతకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను విజయ్ చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేశాము. సో ఫైనల్గా నరేష్ గారు అండ్ సతీష్ గారు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మా టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నరేష్ గారితో చేయాలని నాకు చాలా కోరిక యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి హలో బ్రదరు నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు, అంటే మోర్ దెన్ 50 times చూసుంటాను ఆ సినిమా డైలాగ్ కోసం ఏంటి. దాని తర్వాత ఈయన గమ్యం ఎన్నిసార్లు చూసుంటానో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆ పాట దాదాపుగా 1 century కొట్టుంటాను, ఎంతవరకు ఎందుకొరకు అన్న పాట. అండ్ ఇవాళ నరేష్ గారి సినిమా రాయడం, సతీష్ గారు నాకు ఇంతకుముందు పరిచయం ఉంది, తర్వాత తెలిసింది మాది భీమవరం అంట. విజయ్ నాకు లాస్ట్ సినిమా చాణక్య సినిమాతో పరిచయం అయ్యారండి, చాలా మంచి అంటే యాక్టివ్గా ఉంటాడు, ఫోకస్ ఉంది తనకి, తన కథ మీద ఒక విజన్ ఉంది, ఒక విజువల్ బాగా చెప్పగలుగుతున్నాడు, చాలా బాగా చెప్తాడు. అండ్ వెంకట్ తన ఫ్రెండ్ తన మంచి వాళ్ళందరూ కలిసి మంచి కథ చేశారు. సతీష్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఒప్పుకోవాలంటే ఈయన తన జానర్ మార్చుకోవాలి, నరేష్ గారు మార్చుకొని ఇంపాక్ట్ అయితే మామూలుగా ఉండదని నా ఫీలింగ్ అండి. అంటే మీ ఫస్ట్ లుక్స్ వీటిలో తెలిసిపోతుంది కదా. అండ్ అందరం కష్టపడి సినిమా చేసి మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. బ్లెసెస్, థ్యాంక్ యూ సార్. మేజర్ గారు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. విజయ్ గారు నాకు చాణక్య మూవీ టైంలోనే పరిచయం. అండ్ అదే సతీష్ గారు ప్రొడక్షన్లో అండ్ అబ్బుర్ రవి గారు డైలాగ్స్, వెరీ నైస్ టీమ్, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈవివి గారు సార్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ మ్యూజిక్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. నరేష్ గారు మూవీకి ఫస్ట్ టైం మ్యూజిక్ చేయడం జరుగుతున్నది, థ్యాంక్ యూ. చూడగ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్గా నాకు నా డైరెక్టర్ విజయ్ కనకమేడలో నాది జర్నీ హరీష్ గారితో చాలా లాంగ్ జర్నీ అండి. తన గురించి నాకు చాలా తెలుసు, తను ఏం చేయబోతున్నాడు కూడా నాకు తెలుసు, అది కూడా డౌట్. అండ్ నరేష్ గారి గురించి చెప్పాలంటే నరేష్ గారు ఈ జానర్కి ఇప్పుడు షిఫ్ట్ అయినట్టు కాదండి, ఈ కైండ్ ఆఫ్ జానర్ ఆయన అప్పుడే ఒకసారి టచ్ వదిలేసాడు, అప్పట్లోనే ఆయనకు చాలా ఐడెంటిఫికేషన్ అండ్ మంచి పేరు వచ్చేసింది. ఆ జానర్ని మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ మూవీలో మెయింటైన్ చేయబోతున్నారు ఆయన. ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సతీష్ గారికి అదే వెరీ బెస్ట్. సతీష్ గారు, నరేష్ గారు, విష్ ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ ప్రాజెక్ట్ అండి. అండ్ మిగతా టెక్నీషియన్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు, నాతో ట్రావెల్ అయినట్లు అందరి గురించి నాకు తెలుసు, ఒక మంచి క్వాలిఫైడ్ అవుట్పుట్ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అండి, నా జర్నీలో నాకు చాలా సహాయం చేశాడు, అలాగే తన మొదటి సినిమాకి నా సహాయం కోరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను నరేష్ గారితో ఇప్పటి వరకు నేను వర్క్ చేయలేదు, ఆయన జోనర్ కాకుండా ఒక మంచి జోనర్ సెలెక్ట్ చేసుకుని ఈ సినిమాకి నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ సతీష్ గారు ప్రొడ్యూసర్తో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం, ఇంకా మా టీం అందరం కూడా మేము ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి అందరం ఫ్రెండ్సే, అందరం కలిసి ఈ సినిమాని ఒక మంచి సినిమాగా చూపించాలని తాపత్రయపడుతున్నాం. ఇది చాలా మంచి సినిమా, ఈ సినిమా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. డిఓపి సిద్ధ్. హలో ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, థ్యాంక్ యూ.